అయితే రాసిచ్చిందే చెప్పాం. అయితే మన కృష్ణబలరామ మందిరం మనం మొదలుపెట్టింది లాస్ట్ ఇయరే, శంకుస్థాపన చేసి 1 ఇయర్ అయింది. ఎవరైనా పనికి మాలిన వాళ్ళు, బుర్రలేని వాళ్ళు, ఇది ఇక్కడ కట్టరు అలాంటివి ఏమన్నా వాగచ్చు, కానీ ఆ స్థలానికి నిన్న కూడా వెళ్ళి భజన చేసి వచ్చాం. మనం అక్కడ భవ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కృష్ణ బలరామ మందిరం కట్టబోతున్నాం. ఒక మంచి అతిథి గృహాన్ని కూడా అక్కడ నిర్మించబోతున్నాం. ఎందుకంటే ఇంతవరకు కృష్ణ బలరామ మందిరం ఎక్కడ ఉందంటే ఒక బృందావనంలో ఉంది, ఇంకోటి మన హైదరాబాద్ దగ్గర మేడ్చల్లో ఉంది, ఇంకెక్కడ నేను చూడలేదు, ఇక్కడ మాత్రమే వస్తుంది. కాబట్టి దివ్యమైన భవ్యమైన మందిరం అక్కడ కట్టాలి. ఎందుకంటే రాముడి వారి మందిరంకి స్థలం ఇద్దామని డాక్టర్ గారు అనుకున్నారు, నిన్న చెప్పారు. కానీ ఇప్పుడు రాముడు అక్కడే కాకుండా బలరాముడితో కూడిన కృష్ణుడు వస్తున్నాడు, అది దివ్యంగా భవ్యంగా కాకపోతే ఇప్పుడు ఒక్కడే అనిపిస్తుందండి, ఎంత చేస్తారని చెప్పండి. ఇప్పుడు ఎంతమంది చేయాలి, అలాగే ఆయన అక్కడ చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడ చూడాలి. కానీ ఏం చెయ్యాలన్నా ఏం కావాలి, చిత్తం ఒకటి ఉంటే సరిపోదుగా, విత్తం కూడా ఉండాలిగా. మనం ఏం పెత్తం పట్టుకుని దశం భాగాల్లో వసూలు చేయలేం కదా మనం, మామిడి ఏ చెత్తాడు ఇవ్వబుద్ధి అని చెప్పలేం కదా మనం. కాబట్టి ఇలాంటి మంచి పనులు దుర్లభకృష్ణప్రేమ ప్రభు గారు ఆయనకి దూరమైనా భారమైనా అక్కడ ఇక్కడ కూడా చేస్తున్నారు. కాబట్టి